నమస్తే అండి, నేను డాక్టర్ అనుష, పీడియాట్రిషియన్, చైల్డ్ స్పెషలిస్ట్ని. ఐఎమ్ వర్కింగ్ ఎట్ సన్రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మండపేట, ఈస్ట్ గోదావరి, అండ్ ఆల్సో విజిటింగ్ కన్సల్టెంట్ ఎట్ చాణక్య నర్సింగ్ హోమ్ రాయవరం. చాలామంది పేరెంట్స్కి ఉండే డౌట్, వాళ్ళ పిల్లలు వయసుకి తగ్గ బరువు లేకపోతే ఏం చేయాలి, ఎలా వాళ్ళ అలాంటి పిల్లలకి ఎలాంటి ఆహారం పెట్టాలి. అసలు ఫస్ట్ పిల్లల వయసు తగ్గ బరువు లేకపోతే మన కారణం ఏంటో చూసుకోవాలి. దానికి ఆర్గానిక్ కాజెస్ అని ఉంటాయి, నాన్ ఆర్గానిక్ అంటే డైట్ వల్ల కూడా ఇవి ఇబ్బంది అవ్వచ్చు. సో ఆర్గానిక్ కాజెస్ అంటే పిల్లలకి తరచుగా వచ్చే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, తరచుగా వచ్చే డయేరియా, క్రానిక్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ కొన్నిసార్లు గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, అలాంటి ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు, ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పిల్లలకి బరువు తక్కువ ఉండొచ్చు. సో ఇలాంటి ఆర్గానిక్ కాజెస్ ఉన్నప్పుడు ఏమన్నా కూడా మీరు కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళి పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో నాన్ ఆర్గానిక్ కాజెస్ అంటే పిల్లల డైట్. సో న్యూట్రిషన్ సరిగ్గా లేకపోయినా కూడా పిల్లలు వాళ్ళ వయసుకి తగ్గ బరువు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏ వయసులో ఏం పెట్టాలో తెలుసుకుందాము. సో పుట్టిన బేబీ నుంచి 6 నెలలు పూర్తయ్యే వరకు కూడా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్స్ అంటాము, అంటే తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, అంతకు మించి మంచినీళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. 6 నెలల వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్స్. 6 నెలలు పూర్తయిన తర్వాత నుంచి కాంప్లిమెంటరీ ఫుడ్స్ అనేది స్టార్ట్ చేస్తాము. 6 నెలల నుంచి 9 నెలల వరకు ఉన్న పిల్లలకి మెత్తగా పారిజ్ లాగా కానీ మ్యాష్ చేసిన ఫుడ్ కానీ పెట్టాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 2 to 3 times ఏదన్నా ఘన పదార్థం అంటే సాలిడ్స్ ఏదైనా పెడుతూ అలాంగ్ విత్ బ్రెస్ట్ ఫీడ్స్. సో మనం బ్రెస్ట్ ఫీడ్స్ కూడా కంటిన్యూ చేయాలి. ఒక 5 to 6 times బ్రెస్ట్ ఫీడ్స్ ఇస్తూ 2 to 3 times ఏదైనా సాలిడ్స్ పెడుతూ ఉండాలి. 9 months కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి వాళ్ళ మీల్ సైజ్, మీల్ ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది. సో మీల్ సైజ్ ఏంటంటే ఒక 1/2 cup వరకు తింటూ ఉంటారు. అలాగే మీల్ ఫ్రీక్వెన్సీ అట్లీస్ట్ 5 to 6 times ఏదైనా సాలిడ్స్ ఇస్తూ ఉండాలి అలాంగ్ విత్ బ్రెస్ట్ మిల్క్ అన్నమాట. సో ఈ 9 months పూర్తయిన తర్వాత పిల్లలకి కంప్లీట్ మ్యాషే అవసరం లేదు, నార్మల్ ఫుడ్ కూడా నెమ్మదిగా ఇంట్రడ్యూస్ చేస్తూ స్టార్ట్ చేయాలి. అలాగే 9 months పూర్తయిన తర్వాత పిల్లలకి ఎగ్ పెట్టడం స్టార్ట్ చేయొచ్చు. అలాగే సంవత్సరం వయసు వచ్చేటప్పటికి పిల్లలకి ఫ్యామిలీ పాట్ ఫీడింగ్, అంటే ఏంటంటే మనం ఏదైతే తింటామో అవన్నీ కూడా 1 year వచ్చేటప్పటికి పిల్లలకి అలవాటైపోయి ఉండాలి. అంటే మనం ఏదైతే తింటామో అవన్నీ కూడా పిల్లలకి అలవాటైపోయి అవన్నీ కూడా తింటూ ఉండాలన్నమాట. సో నార్మల్గా ఒక 2 to 3 years పిల్లలకి చూసుకుంటే వాళ్ళకి 3 main meals 2 snacks అని చెప్తాము. మెయిన్ మీల్స్ అంటే ఏంటి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో మనం రొటీన్గా ఇంట్లో తయారు చేసుకునే ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతి ఏమన్నా కూడా పెట్టచ్చు. సో లంచ్ నార్మల్గా మన రైస్, పప్పు, అన్ని రకాల కాయగూరలు అవన్నీ పెట్టుకోవాలి. సో నార్మల్గా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలకి అరగదని చెప్పి ఓన్లీ చారన్నము, పెరుగన్నం అవి పెడుతూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే పిల్లలకి పోషకాలు అవన్నీ సరిగ్గా అందక వాళ్ళ వయసు తగ్గ బరువు కూడా పెరగరు. సో పిల్లలకి అన్ని రకాల ధాన్యాలు, అన్ని రకాల పప్పులు అలవాటు చేయాలి. అలాగే అన్ని రకాల కాయగూరలు కూడా మనం అలవాటు చేయాలి. అప్పుడే పిల్లలకి అన్ని రకాల పోషకాలు అందుతాయి. తర్వాత 2 snacks అనుకున్నాం. అదేంటి, ఒకటి మిడ్ మార్నింగ్ స్నాక్, అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక స్నాక్, మళ్ళీ ఈవినింగ్ ఒక స్నాక్. ఈ స్నాక్కి మనం ఏదైనా ఎగ్ కానీ, మిల్క్ కానీ, ఏదైనా సీజనల్ ఫ్రూట్ కానీ, లేకపోతే ఇంట్లో తయారు చేసుకునే స్నాక్స్ ఏవన్నా, లడ్డూస్ కానీ, ఇంట్లో తయారు చేసుకునే వేరే స్నాక్స్ ఐటమ్ కూడా మనం పెట్టచ్చు. బయట దొరికే చాక్లెట్స్, బిస్కెట్స్, బజ్జీల కన్నా మనం ఇంట్లో తయారు చేసుకునే స్నాక్స్ పెడితే పిల్లలకి మంచిది. అలాగే చాలామందికి ఉండే అపోహ ఏంటంటే నెయ్యి తింటే కఫం పడుతుంది, నెయ్యి మంచిది కాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది అపోహ మాత్రమే. నెయ్యి తినడం వల్ల మనకి మన డైట్లో ఉన్న విటమిన్స్ ADEK అనేవి బాగా అబ్జార్బ్ అవుతాయి. అలాగే పిల్లలు కూడా బరువు బాగా పెరుగుతారు. అలాగే ఫ్రూట్స్ కూడా మనకి లోకల్గా, సీజనల్గా దొరికే అన్ని ఫ్రూట్స్ కూడా పిల్లలకి అలవాటు చేయాలి. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేయకండి. మన లోకల్ సీజనల్ ఫ్రూట్స్ మాత్రం పిల్లలకి కంపల్సరీ అన్నీ అలవాటు చేయాలి. సో అన్ని రకాల ఫుడ్ వెరైటీస్ పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళకి అన్ని రకమైన పోషకాలు దొరుకుతాయి. అలాగే పిల్లలు బరువు పెరుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు.